ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కొత్తది ఏం కాదు. ఒకప్పుడు వచ్చిన సార్స్ వ్యాధి, మిడిల్ ఈస్ట్లో వచ్చిన మేర్స్ వ్యాధి ఇంచుమించుగా ఇలాంటివే. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సంక్రమించడం కంటే ముందు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించింది. కాకపోతే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇది మనుషుల నుంచి మనుషులకు రాకముందు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించింది. కరోనా వైరస్ మైసస్ గ్రూప్లో పెట్టి చూస్తే ఇది కిరీటాకారంలో ఉంటుంది, అందుకే దీన్ని కరోనా వైరస్ అని పిలుస్తారు. చైనాలో ప్రస్తుతం ఈ వ్యాధి 7700 మందికి సోకింది, 170 మందికి పైగా ముచ్చివాత పడ్డారు. ప్రతిరోజు ఈ భూగోళం మీద దాదాపుగా 1700 కొత్త కేసులు నమోదవుతున్నాయి. మలేషియా, థాయిలాండ్, చైనా, ఇంకా అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు దాదాపు 30 దేశాల్లో ప్రస్తుతం ఈ వ్యాధి వ్యాపించింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా కేరళలో ఒక కేసు నమోదైంది. కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్. చైనాలోని వుహాన్ అనే పట్టణంలోని సముద్రపు ఆహారం మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచాలకుడు జనరల్ టెడ్రస్ అద్నామ్ గాబ్రియసెస్ చెబుతున్న ప్రకారం, ఇప్పటి వరకు 20,000 మందికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. ఇప్పటికీ సుమారు 600 మంది ఈ వైరస్ సోకి మరణించారు. వీటిలో అత్యధికం చైనాలో నమోదైనవే. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో చైనాలో పరిస్థితి భయానకంగా మారింది. వుహాన్ నగరానికి రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. అత్యవసర వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించట్లేదు. సుమారు 11 మిలియన్ల మంది నిర్బంధంలో ఉన్నారు. అనుమానితులను ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న తమ వారిని వెనక్కి రప్పించుకోవటానికి వివిధ దేశాలు చర్యలు ప్రారంభించాయి. వేద అంటే తెలుసుకొనుట అని అర్థం. ఏమి తెలుసుకోవాలి? స్వతహాగా మనిషికి ఈ భూమి మీద విజయవంతంగా జీవించడం రాదు, అది వేదాలు మనకు నేర్పుతాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి జబ్బు. నేటి కరోనా వైరస్ ఒకటే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. అదే నిజమైతే లక్షల్లో జననష్టం తప్పదని ఆ సందేశం సారాంశం. ఈశాన్య దిశలో విషవ్యాధి పుడుతుంది, లక్షల్లో జనం పిట్టల్లా రాలిపోతారు అనే అర్థం వచ్చేలా ఆ పంక్తులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు కూడా ఇలాగే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. చైనాలోని వుహాన్లో ఓ అక్రమ జంతు విక్రయ కేంద్రం నుంచి తొలిసారిగా కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గబ్బిలాల్లో కనిపించే కరోనా వైరస్ పాములో ఉన్న వైరస్తో కలిసి కొత్తగా పుట్టిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వైరస్ విరుగుడుకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేకపోవటం ఆందోళన కలిగించే అంశం. వుహాన్ నుంచి ఈ వైరస్ క్రమంగా చైనాలోని అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. బైబిల్, ఖురాన్, భగవద్గీతల్లో పాములు మరియు ఇతర సరీసృపాలు ఆహారంగా తీసుకోవటం తప్పని ఉంది. ఈశాన్య దిక్కున విషగాలి తగిలి లక్షలాది మంది సచ్చిరాయే కోరంకి అని జబ్బు ఒకటి కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చిరాయే చాలా వేల సంవత్సరాల క్రితం మన వేమన గారు చెప్పిన పద్యం ఇది. 1916 స్పానిష్లో దాదాపుగా 50 మిలియన్ మంది ప్రజలు బర్డ్ ఫ్లూ వ్యాధితో మరణించారంటే మీకు ఆశ్చర్యంగా లేదు? అంతేకాదు, పవిత్ర గ్రంథమైన బైబిల్లోని చివరి అధ్యాయాల్లో లక్షల సంఖ్యలో ప్రాణాలు తీసే అతి ప్రమాదకరమైన 7 జబ్బుల కోసం పవిత్ర గ్రంథమైన బైబిల్ చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దీన్ని బట్టి మన మత గురువులకి ప్రవక్తలకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే తెలుస్తుందా? హిందువులు పామును దేవతలా కొలుస్తారు. క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రంలో పామును తినడం నేరంగా భావిస్తారు. అంతేకాకుండా ఖురాన్లో కూడా క్రూర జంతువులు, విషపూరిత జంతువులు తినకూడదనే నిషేధాజ్ఞలున్నాయి. ఈరోజు మనం వింటున్న ఈ కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు గబ్బిలాలకి మనుషులకి ఏమిటి సంబంధం? గబ్బిలాలను పాములు తింటాయి. ఆ పాములను థాయిలాండ్, మలేషియా, చైనా వంటి దేశాల్లో మనుషులు తింటారు. ఆ విధంగా గబ్బిలాల్లో ఉండే ఈ కరోనా వైరస్
మనుషులకు సంక్రమించింది. అదే ఈరోజు ఈ వినాశనానికి ప్రధాన కారణం. నూటికి నూరు పాళ్ళు ఇది మానవ తప్పిదం. కరోనా వైరస్కు ఇంతవరకు మందు లేదు, వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కరోనా వైరస్కు మందు లేదు, వ్యాక్సిన్ ఇంకా తయారు చేయలేదు. వేద అంటే తెలుసుకొనుట అనే అర్థం. ఏమి తెలుసుకోవాలి? స్వతహాగా మనిషికి ఈ భూమి మీద విజయవంతంగా జీవించడం రాదు, అది వేదాలు మనకు నేర్పుతాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి జబ్బు, నేటి కరోనా వైరస్ ఒకటే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. అదే నిజమైతే లక్షల్లో జననష్టం తప్పదని ఆ సందేశం సారాంశం. ఈశాన్య దిశలో విషవ్యాధి పుడుతుంది, లక్షల్లో జనం పిట్టల్లా రాలిపోతారు అనే అర్థం వచ్చేలా ఆ పంక్తులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు కూడా ఇలాగే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. చైనాలోని వుహాన్లో ఓ అక్రమ జంతు విక్రయ కేంద్రం నుంచి తొలిసారిగా కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గబ్బిలాల్లో కనిపించే కరోనా వైరస్ పాములో ఉన్న వైరస్తో కలిసి కొత్తగా పుట్టిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వైరస్ విరుగుడుకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేకపోవటం ఆందోళన కలిగించే అంశం. వుహాన్ నుంచి ఈ వైరస్ క్రమంగా చైనాలోని అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. బైబిల్, ఖురాన్, భగవద్గీతల్లో పాములు మరియు ఇతర సరీసృపాలు ఆహారంగా తీసుకోవటం తప్పని ఉంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఈ వ్యాక్సిన్ తయారు చేయడం కోసం విశేషంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కరోనా వైరస్ తగ్గు లేదా తుమ్ముల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. కాబట్టి ఎవరైనా దగ్గుతున్నప్పుడు మనం దూరంగా వెళ్ళాలి. ఒకవేళ మనమే దగ్గినా తుమ్మినా కర్చీఫ్ ముఖానికి అడ్డు పెట్టుకుని తుమ్మడం మంచిది. అలాగే జనావాస ప్రాంతాలైన రైల్వే స్టేషన్లు, ఇంకా ఎయిర్పోర్ట్లు, సినిమా హాళ్ళు మొదలైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖానికి ఖచ్చితంగా మాస్క్ వాడాలి. కరోనా వైరస్ ఉదయాన్నే లేచిన వెంటనే వేడి నీళ్ళలో పసుపు వేసుకుని తాగితే చాలా వరకు ఈ వైరస్ మన దరి చేరదని మన ప్రాచీన ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. అలాగే ఆర్సినికం ఆల్బమ్ అనే ఒక హోమియో మందు కూడా ఈ యొక్క కరోనా వైరస్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 30 పొటెన్షియల్ 3 రోజుల పాటు వ్యాధి రాకముందు వ్యాధి నివారణకు వాడితే చాలా మంచి ఫలితాలు వస్తాయని హోమియోపతి నిపుణులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా వైరస్ భయంకరమైనది, వ్యాక్సిన్ లేనిది, మందు కూడా లేనిది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. నాన్ వెజ్ పూర్తిగా మానేయండి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి. ప్రతిసారి మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి.